Hi students, this is Srilakshmi working as ITCG trainer in AP Social Welfare Residential Schools, West Godavari District, Kovvuru. So, ఈ మంత్ లో సిలబస్ ప్రకారం మనం ఏమేం టాపిక్స్ నేర్చుకున్నాం? హెల్త్ మెగాన్ అండ్ డిబగ్గింగ్ అండ్ హౌస్ ఆఫ్ హానర్. ఈ త్రీ టాపిక్స్ కవర్ అయినాయి కదా. సో వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనకి అర్త్ మెగాన్ అంటే ఏంటి? పజిల్స్. ఇక్కడ మనకి పజిల్స్ ఉంటే వాటిని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి 9, 8, 3 అని ఇచ్చారు కదా. ఇవి మనకి స్క్వేర్స్లో బాక్సెస్లో ఉన్నాయి, స్క్వేర్ బాక్సెస్లో. ఇక్కడ సర్కిల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, ఇక్కడ మనం నెంబర్స్ ఫిల్ చేయాలి. దేన్ని బేస్ చేసుకుని? మనకి కార్నర్లో ఉన్న సర్కిల్స్ యాడ్ చేస్తే మధ్యలో ఉన్న నెంబర్ రావాలి. సేమ్ అలాగే ఈ 2 సర్కిల్స్ యాడ్ చేస్తే ఈ నెంబర్, ఈ 2 సర్కిల్స్ యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. సో అలా రావాలి అంటే మొత్తం ఈ నెంబర్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఏదో ఒక నెంబర్ సాటిస్ఫై అవ్వడం కాదు, ఈ మిడిల్లో ఉన్న 3 నెంబర్స్ కూడా ఈ కార్నర్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేస్తే రావాలన్నమాట. సో దానికి మనం ఏం చేయాలి? లాజిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒకటి బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా ఈ కార్నర్లో ఉన్న వాల్యూస్ ఈ బాక్స్లో ఉన్న వాల్యూ కన్నా చిన్నదిగానే ఉంటుంది. ఎందుకంటే 2 సర్కిల్స్ నెంబర్స్ యాడ్ చేస్తే మధ్యలో నెంబర్ రావాలి కాబట్టి ఇప్పుడు కూడా ఈ బాక్స్లో ఉన్న నెంబర్ కన్నా కార్నర్లో ఉన్న నెంబర్స్ ఖచ్చితంగా చిన్నవిగానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం? 9 నెంబర్స్ యాడ్ చేస్తే అవి 9 వస్తుందో చూసుకుంటాం. అంటే ఫస్ట్ ఏంటి, 1 ప్లస్ 8 9 ఓకే, 2 ప్లస్ 7 3 ప్లస్ 6 4 ప్లస్ 5 నెక్స్ట్ అవే రిపీట్ అవుతాయి కదా. సో 1 ప్లస్ 8 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 వేసి ఇక్కడ 8 వేస్తే ఇక్కడ 8కి 8 ఈక్వల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నెంబర్ కూడా రావాలి కదా. సో ఇక్కడ 0 అయితే రాదు, కంపల్సరీ ఇంకో నెంబర్ వచ్చేలాగే మనం ఇక్కడ నెంబర్స్ ఫిల్ చేయాలి. 1 ప్లస్ 8 కాంబినేషన్ కుదరదు అనమాట. అంటే 2 ప్లస్ 7 చూడండి, ఇక్కడ 2 వేసుకుని ఇక్కడ 7 వేసుకున్నాం అనుకోండి, ఓకే 2 ప్లస్ 7 9. మళ్ళీ ఇక్కడ 1 వేస్తే 2 ప్లస్ 1 3, 7 ప్లస్ 1 8 వచ్చింది కదా. సో అలా చూసుకుంటూ మనం, అంటే ఏ నెంబర్స్ ఎడిషన్ అయితే పక్క నెంబర్ కూడా సరిపోతుంది, ఆ దానికి కూడా యాడ్ చేయడానికి నెంబర్ సరిపోతుందో చూసుకుని మనం ఈ పజిల్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ పజిల్ అయితే ఈజీ, జస్ట్ ఇవి ఎడిషన్ చేసి మధ్యలో ప్లేస్ చేయటమే. 8 ప్లస్ 7 ఈ బాక్స్లో ఉంచుతాం, 7 ప్లస్ 3 వాల్యూ ఈ బాక్స్లో అండ్ 8 ప్లస్ 3 వాల్యూ ఈ బాక్స్లో, ఆ మధ్యలో ఉన్న బాక్సెస్లో వాల్యూస్ యాడ్ చేసి పెట్టేస్తాం అన్నమాట. దానికి లాజిక్ ఏం అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ ఏదైతే చేసామో ఆ పజిల్ లాగా ఇది వస్తుంది, 16, 10, 20. ఈ కార్నర్లో ఏ వాల్యూస్ ఉంచితే ఈ 3 వాల్యూస్ సాటిస్ఫై అవుతాయో అలా మీరు ఆ పజిల్ని అలా ఆలోచించి సాల్వ్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఫర్ అర్త్ మెగాన్. అండ్ సెకండ్ వన్ ఏంటి? డిబగ్గింగ్ అంటే మనం ఏదైనా ఒక ప్రాసెస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఎర్రర్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసే ప్రాసెస్ని డిబగ్గింగ్ అంటాం. సో ఇక్కడ మనం ఇచ్చిన వర్క్షీట్లో అక్కడ మనం డిబగ్గింగ్ క్లాస్ చెప్పుకున్నప్పుడు ఫ్లోప్కి డైరెక్షన్స్ ఇచ్చాం, ఓకే. అలాగే ఇక్కడ కూడా మనం ఈ ఫ్లోప్కి కరెక్ట్ డైరెక్షన్స్ ఇస్తే అక్కడ ఆ పైనాపిల్ని ఈట్ చేయగలదన్నమాట. అంటే అది సర్వైవ్ అవ్వడానికి కంపల్సరీ ఏదో ఒకటి తినాలి. తినాలి అంటే దానికి డైరెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్లోప్ కెన్ యూజ్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఈట్ అండ్ రిపీట్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ. ఫ్లోప్కి ఏమి యూజ్ అవుతాయి? డైరెక్షన్స్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఈట్ అండ్ రిపీట్, ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మనం డేంజర్ అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మనం అవాయిడ్ చేస్తాం, దానికి అది అవాయిడ్ చేస్తుంది. ఫ్లాప్ మస్ట్ అవాయిడ్ డేంజర్. నెక్స్ట్, ఫ్లాప్ మస్ట్ టేక్ ఓన్లీ రిక్వైర్డ్ యాక్షన్స్. అంటే ఏమైతే యాక్షన్స్ అవసరమో అవి మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి సమ్ డైరెక్షన్స్ ఇచ్చారు ఫ్లాప్కి, కానీ అది ఫ్రూట్ తినలేకపోయింది అనమాట. ఈ డైరెక్షన్స్లో వెళ్ళడం వల్ల ఫ్రూట్ తినలేకపోయింది. ఎలా ఇచ్చారు చూడండి, ఫ్లాప్ని ఫాస్ట్ అప్కి
వెళ్ళింది. నెక్స్ట్ మూవ్ అయింది, రైట్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ స్టెప్ 3 రైట్ సైడ్ మూవ్ అయింది. అండ్ స్టెప్ 4 ఈట్. ఫ్లవర్ ఈస్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ బట్ కాంట్ ఫైండ్ ద ఫ్రూట్. సో మనం వేరేగా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వగలం? ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ పైకి అప్ సైడ్ వెళ్ళక లేకుండా స్టెప్ 1లో, స్టెప్ 1లో ఏం చేస్తాం? రైట్, రైట్ యారో. అండ్ స్టెప్ 2 రైట్ యారో. అండ్ స్టెప్ 3 అప్ యారో ఇచ్చి స్టెప్ 4లో ఏంటి? ఈట్ అంటే అయిపోతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్లో వెళ్తే ప్లబ్ ఫ్రూట్ని ఫైండ్అవుట్ చేయలేకపోయిందన్నారు, కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అయినా వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నా వర్కౌట్ అవుతాయి, ఏదైనా ఒకటే ఇన్స్ట్రక్షన్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వీటికి మ్యాంగో అండ్ పైనాపిల్ రెండు ఈట్ చేసేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఫ్లవర్ నీడ్స్ బ్రేక్ఫాస్ట్, కెన్ యూ హెల్ప్ అంటున్నారు. సో స్టెప్ 1 ఏంటి? మూవ్ రైట్ సైడ్. అండ్ స్టెప్ 2 గో రైట్ సైడ్. అండ్ స్టెప్ 3 ఈట్. అండ్ స్టెప్ 4 డౌన్. అండ్ స్టెప్ 5 ఈట్. ఓకే, స్టెప్ 3 ఈట్ చేశాక స్టెప్ 4లో ఏమొస్తుంది? రైట్ సైడ్కి వస్తుంది. స్టెప్ 5లో డౌన్ సైడ్, సారీ డౌన్ సైడ్కి వస్తుంది. స్టెప్ 5లో డౌన్ సైడ్కి వస్తుంది. స్టెప్ 6 ఏంటంటే ఈట్. ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ హైడ్ అయిపోయినాయి. నెక్స్ట్ పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ట్రాక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఓకే. సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సెకండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫ్లవ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని వెళ్తే ఏమవుతుంది? గో టు రైట్. ఓకే, రైట్ ఈట్. 4లో డౌన్, నెక్స్ట్ 5లో డౌన్, 6 ఈట్. మళ్ళీ స్టెప్ 4 ఈట్ అని వచ్చింది. సో ఇక్కడ రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫ్లవర్ ఫ్రూట్ తింటుంది అన్నది మనం ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఒక బొమ్మకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎలా ఇస్తారో, గో రైట్ లెఫ్ట్ డౌన్ అప్ అని చెప్పేసి ఈట్ అని అలా ఎలా ఇస్తారో, ఇక్కడ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అలా ఇవ్వాలన్నమాట. మీకు ముందు క్లాస్లో దీని గురించి క్లియర్గా చెప్పాను, దాన్ని వేస్ట్ చేసుకుని మీరు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. అర్థమేగానికి వచ్చేసరికి ఏం చేసాం? సమ్ డిస్క్స్ టవర్స్ని బేస్ చేసుకుని అవి మూవ్ చేసాం. ఎలాగా? రూల్స్ ఉంటాయి కదా దీనికి. ఏంటి? ఓన్లీ వన్ డిస్క్ కెన్ మూవ్ ఎట్ ఎ టైమ్. ఒక్క డిస్క్ మాత్రమే మూవ్ చేయాలి. చిన్నదాని మీద పెద్ద డిస్క్ ఉండకూడదు. నెక్స్ట్ మధ్యలో ఒక పోల్ యూజ్ చేసుకుని మనం సోర్స్ టు డెస్టినేషన్ అన్న వెళ్ళొచ్చు, లేదా సోర్స్ టు మిడిల్ అన్న వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ సమ్ క్వశ్చన్స్ ఇచ్చారు. మనం దాన్ని బట్టి, మనం విన్న లెసన్ బట్టి దీన్ని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఇన్ ద టవర్స్ ఆఫ్ హానోయ్ హౌ మెనీ పోల్స్ ఆర్ యూస్డ్? ఎన్ని పోల్స్ యూజ్ చేసాం? మీరు ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్స్ చేసి ఫిక్స్ పెట్టండి. ఓకే, ఎన్ని పోల్స్ యూజ్ చేసాం? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎ రూల్ ఫర్ సాల్వింగ్ టవర్స్ ఆఫ్ హానోయ్? సో ఏమిచ్చారు ఇక్కడ? రూల్ కానిది ఏంటి టవర్స్ ఆఫ్ హానోయ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి? ఇక్కడ రూల్ కానిది ఏది? ఓన్లీ వన్ డిస్క్ కెన్ మూవ్ ఎట్ ఎ టైమ్. ఓకే, ఇది కరెక్ట్ రూలే. యూ కెన్ మూవ్ ఏ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ పోల్. యూ కాంట్ మూవ్ అండ్ సారీ యూ కాంట్ మూవ్ ఏ డిస్క్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ పోల్. సో సోర్స్ టు డెస్టినేషన్ పోల్ మూవ్ చేయకూడదని మనకి ఎక్కడ చెప్పలేదు. సో ఓన్లీ ద అప్పర్ మోస్ట్ డిస్క్ కెన్ బి మూవ్డ్. ఎస్, ఈ దిస్ వన్ ఇస్ ద కరెక్ట్. ఓన్లీ ద అప్పర్ మోస్ట్ డిస్క్ కెన్ బి మూవ్డ్. ఫస్ట్ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయాలి. నో డిస్క్ మే బి ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ స్మాలర్ డిస్క్. ఎస్, ఏ డిస్క్ కూడా చిన్న డిస్క్ మీద పెద్ద డిస్క్ ఉండకూడదు. అది ఎక్స్ట్రా పోల్లో అయినా డెస్టినేషన్ పోల్లో అయినా సరే, ఫస్ట్ పెద్ద డిస్క్ మీద చిన్న డిస్క్ ఉండాలి, కానీ చిన్న డిస్క్ మీద పెద్ద డిస్క్ అనేది ప్లేస్ అవ్వకూడదు. సో దిస్ ఇందులో రాంగ్ ఏదో చూసుకుని మీరు దాన్ని ఆన్సర్ చేయండి.
opportunity. Okay. Next, try solving the Toss of Hanoi challenge with 3 discs. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే, యూ క్యాన్ ట్రై ఇట్ అట్ హోమ్ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని మీరు ఇది సాల్వ్ చేయండి. ఎలా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పోల్స్ తీసుకున్నాం. 3 పోల్స్లో ఫస్ట్ ఏమంటున్నారు మనకు రూల్ ఏంటి, ఓన్లీ 1 పోల్ కెన్ మూవ్ ఎట్ ఎ టైమ్. అంటే ఒక పోల్, ఒక డిస్క్ మాత్రమే మూవ్ చేయాలి. ఓన్లీ 1 డిస్క్ కెన్ మూవ్ ఎట్ ఎ టైమ్. సో ఒక డిస్క్ మూవ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రా పోల్ ఒకటి తీసుకున్నాం, ఎందుకని డెస్టినేషన్కి వచ్చేసరికి సోర్స్ పోల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో డిస్క్, సేమ్ అదే స్ట్రక్చర్లో మనకి డిస్క్స్ అనేవి ప్లేస్ అవ్వాలి డెస్టినేషన్లో. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా పోల్ ఎందుకంటే ఇక్కడ చిన్న డిస్క్స్ అనేవి పైన రావాలి అంటే ఎక్స్ట్రా పోల్ హెల్ప్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం చేసేది ఏంటి అంటే సోర్స్ పోల్స్ నుంచి చిన్న డిస్క్ ఏదైతే ఉందో దాన్ని డెస్టినేషన్ పోల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సోర్స్ పోల్లో ఉన్న సెకండ్ డిస్క్ తీసుకొచ్చి ఎక్స్ట్రా పోల్లో పెట్టండి. అక్కడ బ్లూ డిస్క్ అనమాట, దట్ మీన్స్ బ్లూ డిస్క్. సో బ్లూ డిస్క్ కెన్ బి ప్లేస్డ్ అట్ ఎక్స్ట్రా పోల్. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ పోల్లో చిన్నది ఉంది కదా, ఇప్పుడు రెడ్ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి ఎక్స్ట్రా పోల్లో పెట్టండి. అప్పుడు ఏమైంది, పెద్ద డిస్క్ మీద చిన్న డిస్క్ ఉంది. ఓకే, రూల్స్ ఫాలో అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ 1 పర్పుల్ డిస్క్ ఇస్ దేర్. సో ఇన్ ద టైమ్ యూ కెన్ మూవ్ ద పర్పుల్ కలర్ డిస్క్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద డెస్టినేషన్ పోల్. సో ఇక్కడ మనకి సోర్స్ పోల్లో ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ మనం డెస్టినేషన్ పోల్లో పెట్టేసుకుంటాం. సో మనకి అప్పుడు ఫస్ట్ మనకి సోర్స్లో ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఫస్ట్ డిస్క్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఏది మూవ్ చేయాలి, మనకి బ్లూ రెడ్ ఉంటాయి. ఇప్పుడు మనకి రెడ్ అనేది ఇక్కడికి మూవ్ చేయకూడదు కదా, మధ్యలో బ్లూ రావాలి, పర్పుల్ తర్వాత బ్లూ రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సోర్స్ పోల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏదైతే రెడ్ డిస్క్ ఉందో దాన్ని సోర్స్ పోల్లోకి మూవ్ చేసుకుని ఆఫ్టర్ దట్ వీ కెన్ మూవ్ ద బ్లూ కలర్ డిస్క్ ఆన్ ఎక్స్ట్రా పోల్ మీద ఉన్న బ్లూ కలర్ డిస్క్ అనేది డెస్టినేషన్ పోల్కి తెచ్చేస్తాం. అప్పుడు 2 డిస్క్స్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ మనకి రూల్స్ అనేవి ఫుల్ఫిల్ చేసినట్టు. ఇప్పుడు ఏదైతే సోర్స్ పోల్లో రెడ్ డిస్క్ ఉందో దాన్ని తీసుకొచ్చి మనం డెస్టినేషన్ పోల్లో ప్లేస్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమొచ్చింది మనకి, పర్పుల్ బ్లూ అండ్ రెడ్. ఈ యాజ్ యూజువల్గా మనం సోర్స్లో అయితే ఎలా చూస్తున్నామో డిస్క్స్ అలాగే డెస్టినేషన్లో కూడా మనకి ప్లేస్ అవుతాయి అన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ట్రా పోల్. సో మనం ఈ ప్రాబ్లమ్ ఏమని పిలుస్తున్నాం, టాస్ ఆఫ్ హానోయ్ ఛాలెంజ్ అంటున్నాం. అంటే రూల్స్ బ్రేక్ చేయకూడదు, ఒక్క డిస్కే మూవ్ చేయాలి అండ్ చిన్నదాని మీద పెద్దది పెట్టకూడదు. నెక్స్ట్ మనకి సోర్స్లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో అదే డెస్టినేషన్లోని పెట్టాలి, ఓన్లీ అప్పర్ మోస్ట్ డిస్క్కి మూవ్ చేయాలి. అర్థమైందా? సో ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మనం ఇక టాస్ ఆఫ్ హానోయ్ ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇది మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్స్ చేసి మీరు మీ ట్రైనర్స్కి పిక్స్ పెట్టండి, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, బీ సేఫ్, థ్యాంక్ యూ.